हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन की रिलायंस स्टोर्स लो पंच चेयडानिकि 12th क्लास क्वालिफिकेशन तो अप्लाई चेसुकुने विधंगा चाला मंची नोटिफिकेशन इप्पुडे विडुदल चेशारु एटुवंटि अप्लिकेशन फीस कूडा लेदु चिन्न अप्लिकेशन फॉर्म फिल चेसि ऑनलाइन लो सब्मिट चेस्ते वाळ्ळे मीकु रिवार्ड पैक अयिते अवुतारु 30,000 रूपीस पर मंथ अयिते पे चेस्तारु एटुवंटि एग्जाम कूडा लेदु काबट्टि कंप्लीट डीटेल्स तो पाटु एला अप्लाई चेसुकोवाली अप्लिकेशन प्रोसेस कूडा वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु मीरु स्किप चेयकुंडा चिवरदाका चूसि जाग्रत्तगा अप्लिकेशन्स अयिते सब्मिट चेसुकोंडि सो मीकोसम कष्टपडि 2 to 3 अवर्स वर्क वीडियो प्रोवैड्त सो मे यूजफुल अनक तक वीडियो ने लाइक चेक लाइक द्वारा 10 मंद वीडियो उपयोगपड़ी चैनल ने सब्सक्राइब बेल आइकॉन एक्टिवेट डिस्क्रिप्शन में मैं कमेंट सेक्शन में मैं टेलीग्राम ग्रूप लिंक इच्छा मैं फ्रेंड्स अंदर आलमोस्ट 700 मेंबर्स जॉइन अयरिंका जॉइन अवते तक जॉइन अवि मैं मत जॉब अपडेट्स अंदर पोस्ट जरूरत फ्रेंड्स मन की रिलायंस कंपनी की संबंधी ऑफिशियल वेबसाइट सेंट्रल स्टोर्स पंचे संबंधी ऑफिशियल नोटिफिकेशन अच्छे विद्लो नोटिफिकेशन संबंधी एवं अप्लाई चूस मिनिमम इंटरमीडिएट क्वालिफिकेशन अप्लाई सो मेरे ये ब्रांच अना पर्वे एयर पास आउट वाला पर्वे एवरना सर मिनिमम इंटरमीडिएट क्वालिफिकेशन पर्टिकुलर जॉब्स अप्लिकेशन एट अप्लिकेशन फीस वेकेंसीज ह्यूज नंबर ऑफ वेकेंसीज उबी डेफिनेट ऑपर्चुनिटी यूज एज लिमिट विषयानी मिनिमम 18 प्लस अच्छे सो मन की मैक्सिमम एज लिमिट इवे मैक्सिमम ఎంత ఏజ్ ఉన్నా కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రెషర్స్ కూడా అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఏమేమి స్కిల్స్ కావాలని చెప్పి చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి నెట్వర్కింగ్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ప్రొడక్ట్ ని అర్థం చేసుకునే స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది దీంతో పాటు ఇక్కడ మనకి ఏదైతే మనకి రిలయన్స్ సంబంధించినటువంటి స్టోర్స్ ఉంటాయో వాటి గురించి కొంత నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మనకి డీటెయిల్స్ లోనే క్లియర్ అయితే ఇస్తున్నారు అన్నమాట సో మనకి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రిలయన్స్ స్టోర్స్ అయితే ఉంటాయి కదా లైక్ మనకి రిలయన్స్ మార్ట్ కావచ్చు రిలయన్స్ ట్రెండ్స్ కావచ్చు ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రిలయన్స్ కి సంబంధించినటువంటి స్టోర్స్ అయితే ఉంటాయి కదా అందులోనే మీకు పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే గ్రీట్ ఎవరీ కస్టమర్ యాస్ దే ఎంటర్ ద స్టోర్ సో స్టోర్స్ కి విజిట్ చేస్తున్నటువంటి ఎవరైతే కొత్త కస్టమర్స్ ఉంటారో వాళ్ళని అయితే విష్ చేయడం మీ యొక్క బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు అటెండ్ ఎవరీ కస్టమర్ ఇన్ ద సెక్షన్స్ సో ఎవరైతే కస్టమర్స్ కొత్తగా వస్తారో వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నిటినీ కూడా మీరైతే ఐడెంటిఫై చేసి వాళ్ళకైతే మీరు హెల్ప్ చేయాల్సి అయితే ఉంటుంది దానికోసం ఎన్ష్యూర్ మాక్సిమం కన్వర్జెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్స్ ఎట్ ద స్టోర్ స్టోర్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆఫర్స్ గురించి మీరు కమ్యూనికేషన్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో మనం ఇంట్రాక్షన్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా మనం అయితే ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు గైస్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఆన్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు మ్యాక్సిమం మీకు మోస్ట్లీ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్లాల్సిన నీడ్ అయితే లేదు దీనికి సంబంధించి మీకు అరౌండ్గా ఒక 30,000 రూపీస్ పర్ మంత్ అయితే శాలరీ పేమెంట్ అయితే ఉంటుంది సో మీకు బోనస్లు కూడా ఇస్తూ ఉంటారు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కదా లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద బాటమ్ సైడ్ మీకు అప్లై నౌ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ యూజర్ న్యూ యూజర్ అని చెప్పేసి మీరు కొత్త వాళ్ళు కాబట్టి న్యూ యూజర్ మీద క్లిక్ చేయాలి నేను న్యూ యూజర్ మీద క్లిక్ చేశాను నెక్స్ట్ మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మీ యొక్క యూజర్ ఐడి మెయిల్ ఐడి పాస్వర్డ్ అలాగే కొత్త పాస్వర్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి 2 times అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అండ్ మీ యొక్క నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి పెట్టుకోవాలి స్టేట్ సిటీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని కూడా ఇవ్వాలి ఈ విధంగా క్లిక్ చేసేసుకొని సో మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కాబట్టి ఇంటర్ పెట్టుకోవచ్చు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే పెట్టుకోవచ్చు అన్నమాట ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ నేము అలాగే పాసింగ్ డేట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని చెప్పేసి మీరు అయితే ఆప్షన్ ఇది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది విల్లింగ్ టు రీలొకేట్ ఎస్ అని చెప్పేసి పెట్టిన తర్వాత మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక్కడ మీరు బ్రౌజ్ అనే ఆప్షన్ ద్వారా అప్లోడ్ అనేది చేయాలి అప్లోడ్ చేసేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేసేసి సో మీరైతే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అనేది సబ్మిట్ చేసుకోండి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ ఇక్కడ మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి సో మీరు డైరెక్ట్గా మీ యొక్క ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయో వాటిని యూస్ చేసుకొని మీరైతే లాగిన్ కావాలి లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఈజీగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి గైస్ థ్యాంక్ యూ సో మచ్